హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ థెరపీటిక్స్ అఫినిటీ ఫోటో నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం టైప్ టు టెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. వర్కింగ్ విత్ టెక్స్ట్ టూల్, బేసిక్గా మనకి ఈ టెక్స్ట్ టూల్ అనేది రెండు, అంటే ఈ టెక్స్ట్ టూల్లో ఇంకొక టూల్ అనేది ఉంది, ఫ్రేమ్ టెక్స్ట్ టూల్. అంటే ఈ రెండు టూల్స్ వర్కింగ్ గురించి చూద్దాం. ఓకే, బేసిక్గా మనకి ఆర్ట్ ఈ టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఒకటి మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది మనం టైప్ చేయవచ్చు. ఓకే, అలానే ఈ సైజ్ మనం ఇక్కడ ఈ రెడ్ మార్క్ మనకి దీని కింద వచ్చింది అంటే ఈ స్పెల్లింగ్ తప్పు అని చెప్పేసి వస్తుంది. దానికి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే తెలుగు, అంటే మనం ఆ విధంగా మనకి ఆటోమేటిక్గా ఆ వర్డ్ సజెషన్ కూడా మనకి ఇందులో ఇస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షను. అలానే దీని యొక్క మనం ఫాంట్ సైజు సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఈ ఫాంట్ సైజ్ అనేవి చూడండి మనకి చేంజ్ అయిపోతున్నాయి, డిజిటల్ తెలుగు టెక్స్ట్. అలానే దాని సైజు ఇక్కడి నుంచే మనం తీసుకోవచ్చు ఎంత కావాలి అనేది, దాని బోల్డా ఇటాలిక, అలానే దానికి అండర్లైన్ అవసరం లేదు. స్టైల్స్ గురించి మనం, ఎందుకంటే టెక్స్టైల్స్ ఏదైనా మనం ఏదైనా సింగిల్ వర్డ్కి ఒక బుక్ డిజైన్ చేస్తున్నాము, ఆ డిజైన్ చేసేటప్పుడు పేజీ యొక్క సైజు అంటే ఆ టైటిల్ అనేది ఒకే విధంగా ఉండాలి. దానికి ప్రతిసారి మనం స్టైల్ అప్లై చేయాలంటే కాదు. సో ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని మనం ఆటోమేటిక్గా అన్ని ఆ పేజీ యొక్క ఆ బుక్ యొక్క టైటిల్కి అదే స్టైల్ అనేది ఇవ్వచ్చు. ఓకే, వాటి గురించి ఇన్ ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఫిల్ కలర్ ఉంది చూడండి, ఇది ఏ కలర్ కావాలి తీసుకోవచ్చు. అలానే స్ట్రోక్ కలర్ ఏం కావాలి, ఈ స్ట్రోక్ కూడా సమ్ ఏదో కలర్ తీసుకోవచ్చు మనం. అలానే ఇక్కడ మనకి ఆ స్ట్రోక్ విడ్త్ అనేది కనపడుతుంది చూసారా, ఈ స్ట్రోక్ విడ్త్ అనేది మనం ఎంత కావాలి అలా పెంచుకుంటూ పోతే ఆ స్ట్రోక్ యొక్క విడ్త్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఇక్కడ స్ట్రోక్కు సంబంధించిన ఆ క్యాప్ ఇవన్నీ. ఓకే, వీటి గురించి కూడా బేసిక్గా మనం టెక్స్ట్ ఎలా టైప్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఒకటి క్లిక్ చేయొచ్చు, రెండో చూడండి మీరు ఆటోమేటిక్గా సైజ్ అనేది మీరు చూడండి ఇంత ఈ టైప్లో మనం ఇది సైజు ఆటోమేటిక్గా కర్సర్ని మన మౌస్ని రిలీజ్ చేయకూడదు. మీరు రిలీజ్ చేయకుండా లెఫ్ట్ బటన్ అలానే ప్రెస్ పెట్టి డ్రాగ్ చేస్తే మనకి ఏ సైజు కావాలో ఇక్కడ చూపిస్తుంది, ఈ సైజు కావాలంటే ఆ సైజు వచ్చింది. ఓకే, మనం ఇక్కడ నుంచే దీని సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఈ టెక్స్ట్కి 3D అప్లై చేయటం, ఈ క్యారెక్టర్ ప్యానల్ గురించి పారాగ్రాఫ్ ప్యానల్, ఇది బేసిక్గా టెక్స్ట్ టూల్. అంటే ఒకటి మనం క్లిక్ చేసి టైప్ చేయొచ్చు, రెండు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసింది ఫ్రేమ్ టెక్స్ట్ టూల్ అని ఉంది. ఈ ఫ్రేమ్ అంటే మనకి పారాగ్రాఫ్, ఏదైనా పారాగ్రాఫ్ మనం చూడండి ఇందులో ఇది ఫ్రేమ్ అన్నమాట. ఈ ఫ్రేమ్లో మనం సపోజ్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను, సారీ ఈ ఫ్రేమ్ అనేది మనం ఇక్కడ నుంచే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది, డిజిటల్ తెలుగు టెక్స్ దాన్ని కాపీ చేసి ఎందుకంటే పేస్ట్ చేస్తున్నాను చూడండి అది ఆ ఫ్రేమ్లోనే మనకి ఆ ఫ్రేమ్ దాటి వెళ్ళిపోవట్లేదు చూడండి. ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరి దీనికి ఆల్మోస్ట్ ఆల్
ఇవన్నీ కూడా చూడండి, రెడ్ లైన్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే ఈ రెండు కలిసి ఉన్నాయి. ఓకే, దీన్ని వచ్చేసి పారాగ్రాఫ్ టెక్స్ట్ అంటారు. అంటే మనం ఒక పారాగ్రాఫ్ని ఇందులో టైప్ చేయాలంటే ఇవన్నీ, ఇవి మనకి తెలుగు అనేది సేమ్, ఆ స్పెల్లింగ్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ మనకి క్యాపిటల్ టీ అనేది క్యాపిటల్ వస్తే ఆటోమేటిక్గా ఈ రెడ్ లైన్స్ అనేవి పోతాయి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ టెక్స్టోల్ తీసుకొని ఆ రెడ్ లైన్స్ మొత్తం వెళ్ళిపోవాలనుకోండి. ఓకే, మనం ఒక్కొక్క వర్డ్ తీసుకోవాలి. ఈ వర్డ్ తీసుకొని ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ మనం విడిగానైనా వెళ్ళిపోతాయి. ఈ విధంగా అంటే నేను ఈ టెక్స్ట్ డిజిటల్ ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వచ్చినాయి. ఓకే, ఇది ఫ్రేమ్. ఫస్ట్ టూల్ ఏమో టెక్స్ట్ టూల్ మనం క్లిక్ చేసి టైప్ చేసుకునేది. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫ్రేమ్ టెక్స్ట్ టూల్. అలానే ఈ టెక్స్ట్ టూల్ కూడా మనకి సెలెక్ట్ చేసుకోగానే దాని సైజ్ మనం డ్రాగ్ చేసి ఈ విధంగా దాని సైజ్ అని ముందుగానే మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సైజులో కావాలంటే ఆ సైజులో మనం టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద టెక్స్ట్ టూల్. అలానే నెక్స్ట్ వీడియోలో ఈ క్యారెక్టర్ పారాగ్రాఫ్ ప్యానల్స్ గురించి, అలానే ఇక్కడ ఈ టెక్స్ట్కి సంబంధించిన ఇవన్నీ టెక్స్ట్ స్టైల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.